ఇదే అంశంపై మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ వెంకటేష్ ఇస్తారు. వెంకటేష్ చెప్పండి, సో ఏం జరగబోతోంది? సో ఇవాళ ఈడీ విచారణకు సోరేన్ హాజరవుతున్న నేపథ్యంలో సో మరో రబ్రీదేవి కానున్నారా సోరేన్ సతీమణి అనేది ప్రధానంగా వార్త వినిపిస్తోంది. ఏంటి మీ దగ్గర ఇన్పుట్స్? ఈ రోజు మధ్యాహ్నం ఈడీ హేమంత్ సోరేన్ విచారించే అవకాశం కనబడుతోంది. ఇప్పటికే ఈడీ అధికారులు అనేక సందర్భాల్లో ఆయనకు నోటీసులు ఇచ్చినప్పటికీ నోటీసులకు జవాబు చెప్పకుండా తప్పించుకు తిరుగుతున్నారు. 48 గంటల పాటు ఆయన కనిపించకుండా పోయిన పరిస్థితి దేశంలోనే ఒక సంచలనం సృష్టించింది. ఆ నేపథ్యంలో ఈ రోజు ఈడీ అధికారులు ముందు ఆయన హాజరయ్యేటువంటి అవకాశం కనబడుతుంది. అంతకంటే ముందే తన జేఎంఎం ఎమ్మెల్యేలతో కూడా ఒక సమావేశాన్ని ఏర్పాటు చేసుకున్నారు. ఇప్పటికే వారి నుంచి సంతకాలు కూడా సేకరించినట్టు తెలుస్తుంది. తన భార్యను సీఎం సీట్ లో కూర్చోబెట్టుకునేందుకు అవసరమైనటువంటి పూర్తి కార్యక్రమం అంతా కూడా ఆయన ఇప్పటికే కంప్లీట్ చేసినట్టు మనకు సమాచారం వస్తుంది. ఆయన భార్య కల్పనా సోరెన్ కు ముఖ్యమంత్రి పగ్గాలు ఇచ్చేటువంటి అవకాశం కనబడుతుంది. ఈడీ కేసులో ఇప్పటికే దాదాపు 14 మందిని అరెస్ట్ చేసింది. అందులో ఒక ఐఏఎస్ అధికారి కూడా ఉన్నారు. సో వీరందరూ ఇచ్చినటువంటి వాంగ్మూలం మేరకు ఈ మొత్తం కేసులో ల్యాండ్ స్కామ్ లో ప్రధానంగా హేమంత్ సోరెన్ పాత్ర ఉందని ఇప్పటికే ఈడీ అనేక ఆధారాలు సేకరించింది. సో ఆధారాల నేపథ్యంలోనే హేమంత్ సోరెన్ భయపడుతున్నారు, తనను ఈడీ అరెస్ట్ చేసేటువంటి అవకాశం ఉందని ఆయన నమ్ముతున్నారు. ఆ నేపథ్యంలోనే ప్రత్యామ్నాయంగా ప్రభుత్వం తన చేతులు దాటిపోకుండా ఉండేందుకు అవసరమైనటువంటి కసరత్తు ఆయన చేస్తున్నారు. ఓకే, అయితే జేఎంఎం దీన్ని రీక్స్ ఆఫ్ మెలైజ్ అంటే హాని చేయటానికి చేస్తున్న ప్రయత్నంగా వాళ్ళు దీన్ని డిఫైన్ చేస్తున్నారు, ఏ రకంగా చూడాలి? అదే జేఎంఎం లో ఒక సెక్షన్ మాత్రం హేమంత్ సోరెన్ తన భార్యను సీఎం సీట్ లో కూర్చోబెట్టడానికి వ్యతిరేకిస్తున్నారు. జేఎంఎం అనేది హేమంత్ సోరెన్ సొత్తు కాదు, ఆయనకు ఇతర బంధువులు కూడా ఉన్నారు. వారందరూ కలిసి జార్ఖండ్ ముక్తి మోర్చను ఏర్పాటు చేశారు. కాబట్టి ఆయన భార్యను కనుక ముఖ్యమంత్రి సీట్ లో కూర్చోబెడితే తాము ఖచ్చితంగా వ్యతిరేకిస్తామని చెప్తున్నారు. వాళ్ళు కొంతమంది బీజేపీతో కూడా టచ్ లో ఉన్నటువంటి నేపథ్యంలో ఒక్కసారి ఆయన రాజీనామా చేస్తే జార్ఖండ్ లో పరిస్థితులు మారిపోయేటువంటి అవకాశం ఉంది. ఒకవైపు బీజేపీ జార్ఖండ్ లో రాష్ట్రపతి పాలన విధించాలని డిమాండ్ చేస్తుంది. సో రకరకాల ఈక్వేషన్స్ మారేటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే జార్ఖండ్ చాలా చిన్న అలాగే ఎవరికి కూడా సంపూర్ణమైనటువంటి మెజార్టీ లేదు. ప్రస్తుతం సంకీర్ణ ప్రభుత్వం నడుస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ఈ సంకీర్ణ ప్రభుత్వంలో ఒకసారి ముఖ్యమంత్రి రాజీనామా చేసిన తర్వాత పరిస్థితులు ఆయన చేతిలో ఉంటాయా లేదా అనేది చూడాల్సి ఉంది. అయితే కల్పనా సోరేన్ పార్టీ మీటింగ్ లో పార్టిసిపేట్ చేయటాన్ని ఏ రకంగా చూడాలంట? వన్ వర్డ్ ప్లీజ్. ఖచ్చితంగా ఈ హేమంత్ సోరెన్ ఇంటెంట్ క్లియర్ గా కనబడుతుంది. ఆయన అరెస్ట్ అయ్యేటువంటి అవకాశం ఉంది, ఆ మేరకు ఆయనకు సమాచారం ఉంది. కాబట్టి ప్రభుత్వం తన చేతుల నుంచి జారిపోకుండా ఉండేందుకు ఆయన భార్యను పెట్టేందుకు ఆయన పూర్తిగా ఇప్పటికీ సంతకాలు సేకరించారు. నిన్నటి సమావేశంలో కూడా ఆమె కూర్చున్నారు, ఆమె లెజిస్లేటర్ కానప్పటికీ సమావేశానికి హాజరయ్యారు. ఒక తెల్ల పేపర్ పైన అందరి సంతకాలు కూడా తీసుకున్నట్టు తెలిసింది. సో ఆ నేపథ్యంలో క్లియర్ గా మనకు కనబడుతున్నా ఆయన భార్యను ఆ స్థానంలో కూర్చోబెట్టారని. బీహార్ గతంలో లాలూ ప్రసాద్ అరెస్ట్ అయినటువంటి సమయంలో ఆయన భార్య రబ్రీదేవిని ఎలా కూర్చోబెట్టారు, సో అదే తరహాలో గతంలో బీహార్ లో పార్టీగా ఉన్నటువంటి జార్ఖండ్ లో కూడా అదే రకమైనటువంటి సీన్ ఈ రోజు రిపీట్ కాబోతుంది. రైట్ రైట్ వెంకటేష్, థ్యాంక్స్ ఫర్ ది ఇన్పుట్స్.